వైసీపీ మాట 100 అబద్ధాల మూట హ్యాష్ట్యాగ్ జగనన్న ఇల్లు అనే నినాదంతో ఉద్యమం చేపడుతున్నామన్నారు తిరుపతి జనసేన జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్. నవరత్నాలలో ఒకటి కూడా జగన్ నెరవేర్చలేకపోయారని విమర్శించారు. జగనన్న కాలనీలలో 25 లక్షల ఇళ్లను అందిస్తామన్న హామీ ఏమైందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన భూములు ఏమయ్యాయి, భూముల సేకరణ సమయంలో యజమానులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఏమైందని ప్రశ్నించారు. ఒక్కొక్క నవరత్నాలు అని చెప్పి అవి నవరత్నాలో ప్రజలకు నవరంధ్రాలో తెలియదు. ఆ రత్నాల్లో ఏ ఒక్కటి కూడా న్యాయం చేయకుండా ముఖ్యంగా ఈరోజు అతిపెద్ద హామీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఇచ్చిన హామీల్లో మీరందరూ చూసింటారు. ఈ యొక్క జగనన్న ఇల్లు, జగనన్న ఇల్లు ఏం తెచ్చారా అంటే పేదలందరికీ కూడా కన్నీళ్ళు తెచ్చాయి. జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్ళు. మేము అడుగుతున్నాం తిరుపతి నుంచి, జనసేన పార్టీ నుంచి, దాదాపు మీరు 28 లక్షల పైచిలకు ఇళ్లను పేదలకు ఇస్తామని చెప్పారు. అలాగే మనకు ఈ యొక్క సంవత్సరం జూన్ 22 తారీఖు అంతా కూడా దాదాపు 18,63,562 ఇళ్లను పూర్తి చేస్తాం. అంటే ఈ 5 సంవత్సరాల పాలన కాకుండా ఈ యొక్క జూన్ కంతా 18 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం మాట తప్పము మడమ తిప్పము అని మాట్లాడుతున్న ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ యొక్క విషయంలో పూర్తిగా ప్రభుత్వం అటర్ ఫెయిల్యూర్ అయిందని మేము చెప్తున్నాం. హ్యాష్ట్యాగ్ జగనన్న మోసం. ఎంత మోసం చేశారు పేద ప్రజల్ని, ఇళ్ల పేరు చెప్పి పేద ప్రజల ఇల్లు చెప్పి వీళ్ళ జోబులు నింపుకునే ప్రక్రియ చేశారని మేమందరం కూడా జనసేన తరఫున ప్రజ ప్రక్తిగా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క మోసాన్ని 3 రోజుల్లో ఎండగట్టి నిజాలను బయటికి తీసి ప్రజలందరూ కూడా ఈ యొక్క జగనన్న మోసాన్ని తెలియజెప్పే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి, అలాగే ప్రతి ఒక్క జనసేన నాయకుడే కాదు ఈ యొక్క ఇళ్లలో మోసగున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే మీరు ఆ యొక్క ఇల్లును పొందడానికి అన్ని అర్హతలు కలిగింది, మీరు ఎవరైతే ఇల్లులు మీకు ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా జనసేన నాయకుల్ని మీకు అక్కడ వచ్చినప్పుడు అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మోసాన్ని ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేసే అవకాశాన్ని కళ్యాణ్ గారు కల్పించారు. అలాగే మీడియా కూడా ఇందుకు పూర్తిగా సహకరించి ఈ మోసాన్ని బయటపెట్టే విధంగా ఉండాలని కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు